హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మెగా ట్రేడ్ ఫెయిర్కి తీసుకువెళ్ళబోతున్నాను మిమ్మల్ని. ఇది ఎక్కడ అవుతుందంటే గాదిరాజు ప్యాలెస్, ఎంవిపి కాలనీలో. ఇప్పటి వరకు నేను చాలా ఎగ్జిబిషన్స్ విజిట్ చేశాను. ఈ మెగా ట్రేడ్ ఫెయిర్ అన్నది వైజాగ్లో చాలా ప్లేసెస్లో పెట్టారు, బట్ నేను అవన్నీ మిస్ అయ్యన్నమాట. సో డెఫినెట్గా ఈసారి మిస్ అవ్వకూడదని చెప్పేసి విజిట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంది. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని చూసేంత వర్త్ ఉందా లేదా అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే సండే మాత్రం మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు ఉంటుందండి. మండే నుంచి ఫ్రైడే వరకు మధ్యాహ్నం 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు ఉంటుంది. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే పక్కనే కౌంటర్ ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. అండ్ ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్గా ఉందండి, లైక్ సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ అదర్ స్నాక్ ఐటమ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ ప్రైసెస్ కూడా పెట్టారు. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నా అన్నమాట. అండ్ అదే కాకుండా 3000 వరకు అండ్ అబౌవ్ షాపింగ్ చేసిన వాళ్ళకి సమ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. నేను వెళ్ళింది మండే, సో మధ్యాహ్నం 1:00 కదా. సో 12:45 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము, బట్ ఇంకా టికెట్స్ అవి ఇవ్వడం ఏమి స్టార్ట్ చేయలేదు. సో అక్కడ అందుకే కాసేపు వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్గా 1 అవగానే టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అని చెప్పాను కదా. పిల్లలకి అబౌవ్ 5 ఇయర్స్ వాళ్ళకి కూడా టికెట్స్ తీయాలంట. పిల్లలకి ఆ రోజు హాలిడే ఇచ్చారు మండే, సో అందువల్ల పిల్లలతో వెళ్లాల్సి వచ్చింది. మేము, నేను మా కజిన్ వెళ్ళాము. సో ఇక్కడ ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ ఆనిక్స్ స్టోన్తో చేసిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. దాని ఆపోజిట్లో సోఫా అండ్ అదర్ డైనింగ్ టేబుల్ ఫర్నిచర్ అవి ఉన్నాయి. వీడియో కాస్త లెందిగానే ఉంటుందండి, సో మీరు సెట్టింగ్స్ వెళ్ళి కాస్త స్పీడ్ నార్మల్ నుంచి 1.25, 1.75 అలా ఉంటుంది, అది సెట్ చేసుకుంటే మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తుందన్నమాట. అండ్ వీడియో లెందీగా ఉంది అని స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఫుల్ ఎగ్జిబిషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో వెళ్ళగానే మనకి ఇక్కడ థాయిలాండ్ ప్రొడక్ట్స్ ఇవన్నీను క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి. సో ఈ థాయిలాండ్ స్టాల్స్ వచ్చేసి అప్ టు 5-6 స్టాల్స్ అలా ఉన్నాయి. సో వెళ్ళగానే ఒక స్టాల్ చూసేసి కొనేకుండాను మిగతా స్టాల్స్ కూడా చూసి ఎక్కడ మనకి కొంచెం ప్రైస్ తక్కువకు వస్తుంది అన్నది చూసి తీసుకోవచ్చు. యాక్చువల్గా ఫిక్స్డ్ ప్రైస్ అని అంటారు, బట్ స్టిల్ కొంచెం బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ప్రైజెస్ అవి హైగానే అనిపించాయి నాకు. సో ఈ థాయిలాండ్ స్టాల్స్లో అన్నిట్లో కూడా ఇయర్ రింగ్స్ అవి ఎక్కువగా ఉన్నాయి అండ్ అదర్ యాక్సెసరీస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం స్టేట్మెంటల్ పీసెస్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను కదా, ఇవి 200 రూపీస్ చెప్పారు. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ అండ్ ఇలాంటి జ్యువెలరీ బయట చాలా షాప్స్లో మనకి దొరుకుతున్నాయి అండ్ ఆన్లైన్ వెబ్సైట్లో కూడా చాలానే దొరుకుతున్నాయి అన్నమాట. అండ్ ప్రైజెస్ ఇక్కడ 200 చెప్పారు కదా, బయట ఒక 50 రూపీస్ అట్లీస్ట్ తగ్గుతుందని నా ఒపీనియన్. అండ్ ఇటువైపు అంతా క్యూట్ క్యూట్ డాల్స్తో ఉన్న కీ చైన్స్ అవన్నీ కూడాను అండ్ హెయిర్ యాక్సెసరీస్, క్లిప్స్, తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అండ్ పిల్లలకి పెన్సిల్ బాక్సెస్, చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి. సో మా పిల్లలు, మా కజిన్ వాళ్ళ పిల్లలు ఇక్కడ అందరూ స్టక్ అయ్యి ఉండిపోయారు చాలాసేపు. సో తెలిసిందే కదా వీళ్ళకి ఈ టాయ్స్ కానీ ఈ పెన్సిల్ బాక్సెస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తే ఉండిపోతారు కదా. సో ఇప్పటి వరకు చూసిన జ్యువెలరీ అంతా బయటే మనకు దొరికేస్తుంది, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సో జ్యువెలరీ విషయానికి వస్తే బాగున్నాయి, కానీ అంత స్పెషల్ అయితే నాకేమీ అనిపించలేదు. సో ఇవన్నీ చెప్పల్స్ 699 ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టారు, బయట ఇంకా తక్కువ దొరుకుతుందండి. లైక్ 350-400 ఆ రేంజ్లో కూడా 699 రూపీస్ అని పెట్టారు. సో టూ మచ్ అనిపించింది నాకైతే. అండ్ ఇదొక థాయిలాండ్ స్టాల్ అన్నమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్టాల్, ఇది వచ్చేసి హిమాలయన్ సింగింగ్ బౌల్. సో ఇదంతా ఏంటంటే దాంట్లో వాటర్ కొంచెం ఫిల్ చేసి చిన్న ఫ్రాగ్రెన్స్ యాడ్ చేసి అలా తిప్పుతూ ఉన్నారు సైడ్ నుంచి.
సో దట్ మనకి ఆ వాటర్ అంతా వైబ్రేట్ అవుతుంది అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది. సో మనకి ఇంట్లో పాజిటివిటీ నింపడానికి ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పారు అక్కడ. సో మీకు అక్కడ చదువుకోవడానికి కూడా మొత్తం అంటే క్లారిటీ రావడానికి మనకి అక్కడ పోస్టర్స్ కూడా స్టిక్ చేసి ఉంచారు. సో మనం చదివి తెలుసుకోవచ్చు పూర్తిగా వివరాలన్నీ. అండ్ రుద్రాక్షస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడంతాను. అండ్ దాని ఆపోజిట్లో మనకి పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మసాజర్స్, థ్రెడ్మిల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సో చాలా ఎగ్జిబిషన్స్లో నేనైతే ఇవంతా చూశాను. అండ్ ఈ స్టాల్ అంతా ఫుల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఫేస్ స్క్రబ్స్, ఫేస్ ప్యాక్స్, తర్వాత మేకప్ ప్రొడక్ట్స్, ఫౌండేషన్, హైలైటర్స్, కాంపాక్ట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ బ్రాండ్ వచ్చేసి ఆర్వెల్. సో నాకు అది ఎలా వర్క్ అవుతుంది అన్నది చూపించారు. ఫుల్ న్యాచురల్ అని చెప్పారనమాట. నిజంగా చాలా బాగా వర్క్ అయింది. ఫస్ట్ స్క్రబ్ చేస్తున్నారు ఆయన నా హ్యాండ్కి. అండ్ దెన్ ఒక గోల్డ్ జెల్ లాంటిది పెట్టారు. పెట్టేసి జస్ట్ వాష్ చేసేసుకోవడమే అనేసి చెప్పి అక్కడే మనకి వేరియేషన్ చూపిస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, నా హ్యాండ్ అయితే నిజంగానే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి వేరియేషన్ అయితే వచ్చింది. సో గోల్డ్ జెల్ లాంటిది అప్లై చేసి జస్ట్ ఒక ఫోమ్లా వస్తుంది, అది వాష్ చేసేసుకోవడమే అని చెప్పేసి చెప్పారు వాటర్తోని. అండ్ మనకి అక్కడ 2 స్క్రబ్స్ అండ్ ఒక గోల్డ్ జెల్ బాటిల్ వచ్చేసి 400 రూపీస్ చెప్పారు. సారీ, 500 చెప్పారు. బార్గెన్ చేసిన తర్వాత 400 అన్నారు. బట్ నేను 300కి అయితే 2 సెట్స్ కింద తీసుకుంటామన్నాను, బట్ అవి ఇంకివ్వలేదు. సో వచ్చేసాము. బట్ ఇవి తీసుకుంటే పర్వాలేదు అనిపించింది నాకైతే ఈ ప్రోడక్ట్. సో ఫుల్ న్యాచురల్ అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆన్లైన్లో కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఆన్లైన్ వెబ్సైట్స్లో ఉంటాయని చెప్పారు. నాకైతే పర్సనల్గా చాలా ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా, డిఫరెంట్ డిఫరెంట్వి. సో ఇది తీసుకోవచ్చు అనిపించింది. నిజంగా చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఇక్కడ నా కజిన్కి వచ్చేసి మేకప్ వేస్తున్నారనమాట. ఫస్ట్ ప్రైమర్ వేశారు. చాలా లైట్ ఫీలింగ్లా అనిపించింది నాకైతే టచ్ చేస్తే. ఇక్కడ అదే చూస్తున్నాను నేను. అండ్ దెన్ ఫౌండేషన్ వేస్తున్నారనమాట. అండ్ దెన్ హైలైటర్ వేశారు. అండ్ ఇవి 3000 రూపీస్ అలా చెప్పారు అనుకుంటా. నాకు ప్రైస్ అయితే గుర్తులేదు, బట్ అబౌవ్ 1000 అలా ఉంది. సో ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇవి ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చు ఇవి. సో ఇక్కడ వాటర్ కూడా స్ప్రింకిల్ చేసి వాటర్ ప్రూఫ్ అని చెప్పి 2 హ్యాండ్స్కి కూడా వేరియేషన్ చూపిస్తున్నారు. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ స్టాల్, నెక్స్ట్ స్టాల్ వచ్చేసి చెప్పల్స్. ఇవి అన్నీ కూడా 600 రూపీస్కే. చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి. నేనైతే ఏం తీసుకోలేదు కానీ పాపకి తీసుకున్నాను ఒక 1 పెయిర్. సో ఇవన్నీ కలెక్షన్స్ చిన్న బేబీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉన్నాయి. సో 600 అంటే రీజనబుల్ అనిపించింది. పిల్లలకి వచ్చేసి 300-350 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇలా స్టేట్మెంట్ జ్యువెలరీ చెప్పాను కదా, జ్యువెలరీ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ శారీస్ అండి. ఈ స్టాల్స్ అయితే ఇంచుమించు 4 వరకు ఉన్నాయి. సో మనం ఒక్క దగ్గరే చూసేసుకొని తీసుకోవాలని ఏం లేదు. సో మిగతా 4 స్టాల్స్ కూడా చూసుకొని డిజైన్స్ అవి వేరియేషన్ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ కూడా కొంచెం బార్గెన్ చేయొచ్చు, చేసి తీసుకోవచ్చు. క్వాలిటీ వైజ్ చూస్తే చాలా బాగున్నాయి. సో ఎగ్జిబిషన్స్లోనే కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అన్నవి దొరుకుతాయని నా ఒపీనియన్. ఇవి మాల్స్లో అవి చూస్తే కొంచెం కాస్ట్ చెప్తారు, మనం బార్గెన్ చేసుకోలేము. సో ఇలాంటి చోట శారీస్ అవి కొంచెం బార్గెన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కొంచెం రాయల్ లుక్ కావాలి ఇంటికి, ఇంటీరియర్స్ అవి కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఇలాంటి ఫర్నిచర్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా స్పేస్ ఉన్న ఇళ్ళకి
అండ్ ఇదంతా మనకి కట్టర్స్, వెజిటేబుల్ కట్టర్స్ అవి ఉన్నాయి. అండ్ ఇది స్టీమ్ ఐరన్ అన్నమాట. సో ఇప్పుడు హ్యాంగ్ చేసేసి అలా ఐరనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా బ్యాంబూ క్రోకరీ, కేజీ 699 అలా చెప్పారు. సో బాగున్నాయి డిజైన్స్, కానీ క్వాలిటీ కానీ బాగుంది. సో ఇవన్నీ ప్లాంట్స్, నేనైతే ఇవి ప్రైజెస్ ఏమీ అడగలేదు. అండ్ ఇక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు అనుకుంటా, నేను ఎవరో అడుగుతుంటే విన్నాను. అండ్ ఇది వన్ మోర్ మై ఫేవరెట్ స్టాల్ అండి. నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్, చిన్న చిన్న బాలకృష్ణుడి నుంచి మనకి శ్రీరాముడు పట్టాభిషేకం, తర్వాత దశావతారం అండ్ శంఖం మీద చెక్కిన దశావతారం అవన్నీ ఉన్నాయి. సో మీ వీడియోలో చూస్తున్నారు కదా, సో అవి. సో మనకి తాబేళ్ళు ఇలా చాలా మాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా చాలా బాగున్నాయి ఇవి. ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంటుంది, బార్గెన్ చేయడానికి ట్రై చేయండి, మేబీ తగ్గిస్తారు మనం కొంచెం ఎక్కువ స్టఫ్ అనేది తీసుకుంటే. సో ఈ స్టాల్స్ అన్నీ ఇరాన్ నుంచి అండి, మనకి హనీ, డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ ఉన్నాయి. నెక్స్ట్ జెన్యూన్ లెదర్ బ్యాగ్స్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇఫ్ నాట్ లెదర్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తే 50,000 వర్త్ గిఫ్ట్ కూడా ఇస్తారంట. సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి, బెల్ట్స్ ఉన్నాయి, మన ట్రావెలింగ్ పర్పస్ మీద కూడా బ్యాగ్స్ అన్ని ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ కాశ్మీరీ శారీస్. సో ఇదంతా కూడా సిల్క్ శారీస్, ఇవి కూడా ఒక 2-3 స్టాల్స్ ఉన్నాయండి. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది దుబాయ్ నుంచి ఈ స్టాల్, ఇవైతే చాలా బాగున్నాయి. సో అన్ని లైట్ కలర్స్ అలా వచ్చాయి ఎక్కువగా. అండ్ దాని మీద వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు, మెటీరియల్ కూడా బాగుంది. అండ్ దెన్ ప్రైస్ కూడా అంతే హైగా ఉంది, కొంచెం బార్గెన్ చేయొచ్చు ఇవి కూడా. సో డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి, దుపట్టా అవి చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇక్కడ అవే మేము ట్రై చేస్తున్నాము, జస్ట్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ నేను పట్టుకున్నాను కదా ఈ డ్రెస్, 7,000 రూపీస్ అని ఉంది అక్కడ. సో బార్గెన్ చేయొచ్చు. సో అక్కడ నేను ఆ ప్రైస్ ట్యాగ్ చూపిస్తున్నాను మీకు. సో చూసారు కదా, మనకి కొంచెం డిజైనర్గా కావాలి, డీసెంట్గా కావాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ ఈ స్టాల్లో మనకి సిల్క్ కలంకారీ శారీస్ అవి ఉన్నాయి, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,000 నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లెహెంగాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో బాగుంది ఆ స్టాల్ కూడా. అండ్ ఇక్కడ ఏ డ్రెస్ మెటీరియల్ అయినా 1,000 రూపీస్, లైక్ 999 రూపీస్ ఉంది. సో ఎనీ డ్రెస్ మెటీరియల్ ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది, మెటీరియల్ వైజ్ కూడా పర్వాలేదు, రేట్కి తగ్గట్టే ఉందండి, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్ అంతా కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. పర్ కేజీ 1,600 రూపీస్ చెప్తున్నారు, స్ట్రిక్ట్లీ నో బార్గెనింగ్ అని చెప్పారు.
ఇవన్నీ కూడా వాల్ పేపర్స్ అండి. సో వాల్ పెయింట్ బదులు ఇప్పుడు చాలామంది వాల్ పేపర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, అండ్ వీటి వల్ల లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంటికి. సో ఇలా సింగిల్ వాల్ పేపర్ కూడా ఉన్నాయి, లైక్ పీకాక్స్, బుద్ధా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి ప్రైస్ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ పిల్లలకి ఒక సెట్లా ఇస్తారు, ఇలా చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఎనీ పీస్ 100 రూపీస్ అని చెప్పి పెట్టారు కొన్ని స్టాల్స్లో, అండ్ కొన్ని స్టాల్స్లో ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కాస్ట్లో ఉంది. సో ఈ వీడియోలో చూసిన స్టాల్స్ అన్నీ అక్కడ ఉన్నవండి. సో బయట నేను చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను కదా, సో అక్కడికన్నా ఇంకా స్టాల్స్ తక్కువే ఉన్నాయి. అండ్ ప్రొడక్ట్స్ కూడా అంతగా టికెట్ తీసుకొని వెళ్ళి కొనేంత ప్రొడక్ట్స్ అయితే నాకేమీ అనిపించలేదు. బట్ 30 రూపీస్ పర్వాలేదు, రీజనబుల్ ప్రైజే. ఇంతకన్నా చాలా ఎగ్జిబిషన్స్ అవ్వాయి కదా ముందు, సో అవి ఇంకా స్టాల్స్ ఎక్కువ ఉండేవి, ప్రొడక్ట్స్ చాలా ఉండేవి. సో టికెట్ తీసుకొని వెళ్ళి చూసేంత ఎగ్జిబిషన్ అయితే ఏమీ కాదు ఇది. మనకి బయట మెగా ట్రేడ్ ఫెయిర్ అని పెట్టేసి చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ప్రొడక్ట్స్ ఎగ్జిబిట్ చేస్తారు. సో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ప్రొడక్ట్స్ మనం బై చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టినంత అయితే నాకేమీ అనిపించలేదు. ఇది నా ఒపీనియన్. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి రివ్యూస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటున్నారో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ నాకు తెలుస్తాయి.